అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం స్థిరముగా నుండును. యెషయా 33:6, నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అవును, దేవుని కాలంలో కొన్ని ఉన్నాయి. వాటి కాలంలో దేవుడే వాటిని జరిగిస్తూ ఉంటాడు. అది ఆయన నియమించిన కాలం గనుక మరి ఆ కార్యాలు లేక ఆ పనులు స్థిరంగా ఉంటాయి. లూకాసువార్త 1:57 ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ మరి కుమారుని కన్నది. అలాగే ఆదికాండం 21:2 శారా నిర్ణయ కాలంలో గర్భవతి అయిందని వ్రాయబడి ఉంది. మరి అవును, ఈ కాలాలు దేవుని నియామకంలో మాత్రమే ఉంటాయి. యోబు 7:1 అలాగనే భూమి మీద నరుల కాలము కూడా దేవుని నియామకమే. మత్తయి 8:29 అపవాదికి కూడా దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. గలతీ 4:4 చూస్తే ప్రభు ఈ లోకంలోనికి పంపబడటానికి, అలాగే మత్తయి 26:18 లోకంలో శ్రమ పట్టడానికి, ఇంకా అనేకం సిలువ వేయబట్టడానికి, పునరుద్ధానుడు కావటానికి, ఆరోహణం కావడానికి, తిరిగి భూమి మీదకి రావడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి, లోకానికి అంతమంది తీర్చడానికి, నూతన ఆకాశం నూతన భూమిని మరి కలిగించడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి, అలాగే అన్నింటికీ కాలంలో దేవుడు నిర్ణయించాడు. అలాగే 20:50-31 ఒక విషయం ఉంది, గర్విష్ఠులను శిక్షించడానికి కూడా ఒక సమయం ఒక కాలం ఉన్నదని తెలియజేస్తున్నాడు. ఏదేమైనా కీర్తన 31:15 చూసినట్లుగా మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది మరి మొదటి పేతర 1:5 చెప్పబడినట్లు కడవరి కాలం, 2 తిమోతి 3:1 చెప్పబడినట్లు అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. అలాగే 4:4 కల్పనా కథల వైపు తిరుగు కాలంలో కూడా మనం ఉన్నాం. ముఖ్యంగా మొదటి పేతరు 4:17 తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైన కాలంలో కూడా మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అందువల్ల మరి ముఖ్యంగా ఆయన కాలములు, ఆయన నియామక కాలములను ఆచరించవలసిన ప్రాముఖ్యత చాలా ఉంది. ఏంటంటే ప్రభు దినమును, ప్రార్థనా సమయాన్ని, ప్రాతకాల ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు అంటే వ్యక్తిగతంగా నిర్ణయించుకున్న ప్రార్థనలు, మరి అలాగే సంఘ నియామకలో ఉన్న ప్రార్థనా కాలాలని మనం ఇలాంటివి మనం మరి ఆచరించవలసిన ప్రాముఖ్యత ఉన్నది. అంతకంటే ముఖ్యంగా లోకా 19:43 చెప్పబడినట్లుగా ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత కూడా మనకు ఎంతో ఉంది. ఒకవేళ గుర్తించకుండా నిర్లక్ష్యంగా ఉండినట్లయినా సంపూర్ణ నాశనమే అని ప్రభు మరి అదే అధ్యాయంలో 41:40 చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే యెషయా 55:6 చెప్పబడినట్లు యెహోవా దొరుకు కాలమును మనం ఆయన్ని వెతకవలసింది ఉంది. ప్రైజ్ లార్డ్. ఆయన కాలంలో నియమింపబడినది స్థిరంగా ఉంటుంది కనుక ఆయన నియమించిన కాలంలో ఆయా కార్యాలు చేయడానికి మనం కదలయాడదాం గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. దేవా, మీరు నియమించిన కాలంలో మేము కదిలియాడే కృప దయచేయండి, రక్షింపబడటానికి, మారు మనసు పొందటానికి, నీ దర్శనానికి లోబట్టానికి, నీ స్వరాన్ని వినటానికి దేవా మేము కదిలియాడటానికి సహాయం చేయండి. అలాగున్నే ఆయా కార్యాలను మీ కాలంలో నెరవేర్చుకునే కృప మాకు మిండుగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.